అలాగే మేము ఉన్నది కూడా, నేను మొన్న పోయినసారి రివ్యూస్ మీటింగ్ వచ్చినప్పుడు దారిలో కూడా నన్ను ఆపేసి కొంతమంది వాళ్ళకి వాళ్ళ గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు నా దగ్గరికి విన్నవించారు. ఇది ప్రజలందరికీ, జన సైనికులందరికీ, జనసేన నాయకులందరికీ నేను ఈ సమావేశం ముఖంగా మాటిస్తున్నాను. నేను ఇక్కడ ఉంది మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి, మీ సమస్యలపైన పోరాటం చేయడానికి, మీకు న్యాయం జరగడానికి. అలాగే ప్రభుత్వ పనితీరుని ఏదైనా సరే ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మేము మేము అధికారంలో లేవని చెప్పి ఇష్టారాజ్యంగా కాదు, మేము చాలా కన్స్ట్రక్టివ్గా విమర్శిస్తాం ప్రభుత్వాన్ని. నిజంగా మంచి పని జరిగితే ఖచ్చితంగా దాన్ని హర్షిస్తాం. అలాగే ఒక సరైన విధి విధానాలు బాగలేనప్పుడు చాలా బలంగా కూడా దాన్ని ప్రతిఘటిస్తాం. ఏ స్థాయికైనా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకే జన సైనికులందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా మేము జనసేన పార్టీని నడుపుతున్నాం, బలంగా అండగా ఉంటాం. మీ ప్రజాక్షేత్ర స్థాయిలో నిర్మాణం జరగడానికి ఈరోజు చాలా అనువైన సమయం అండి. అందుకని మా చుట్టూ బలమైన వ్యక్తులు ఉన్నారు, బలమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు. సమస్యలను అవగాహన చేసుకొని ఈ రోజును చూస్తే వైసీపీ ప్రభుత్వం గురించి, వారి పాలసీల గురించి ఎట్లా ఉండాలి, ఏం చేస్తాం, చాలా క్షుణ్ణంగా పరిశీలించగలిగి ఆ మేధస్సు ఉన్న వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు మన దగ్గర. వారందరి సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని అందరికీ తెలుసుకుంటాం, ప్రజలకు అండగా ఉంటాం తెలియజేసుకుంటాం.